మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. మనలను బాగుచేసి జీవింపచేయు దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమచేత మన ప్రాణమును నాశనమను గోతు నుండి తప్పించే యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, మన కన్నీటిని దుఃఖమును విచారమును తొలగించే దేవుడు, మనము కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు యేసయ్య. రాజైన హిజ్కియా గోడవైపు తిరిగి కన్నీటితో ప్రార్థించటం దేవుడు చూశారు. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము ప్రకారం, ఆహాబు రాజు మూతి ముడుచుకుని గోడవైపు తిరిగినట్లు కాక హిజ్కియా రహస్యమందున్న దేవునికి ప్రార్థించారు. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము 30వ వచనము ప్రకారం, నేను నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థించినప్పుడెల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు నీవు మా మొర విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము అని రాజైన సొలొమోను దేవుని బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థించారు. ఆ ప్రార్థనను అనుసరించి తన మంచము పైనుండి గోడ వైపు అనగా దేవుని ఆలయము వైపు తిరిగి ప్రార్థించారు హిజ్కియా. చాలామంది హిజ్కియా తన స్వార్థం కొరకు ప్రార్థించారు అని అంటారు, కానీ హిజ్కియా బ్రతికి దేవుని సేవ చెయ్యాలని ఆశ కలిగి దేవునికి ప్రార్థించారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము ప్రకారం, యథార్థపరుడైన దేవుని సేవకుడు హిజ్కియా, రాజ్యం యావత్తు ఆత్మీయ మేలు పొందుకోవటానికి నేను బ్రతికి ఉండాలని, యూదా సింహాసనముపై నీతి కలిగిన రాజు ఉండాలని, దాని కొరకు నేను బ్రతికుండాలని ఆశ కలిగి ప్రార్థించాడు హిజ్కియా. వెంటనే హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు ప్రార్థనకు జవాబును అనుగ్రహించి హిజ్కియా గదిని విడిచి యెషయా ఎంతో దూరము వెళ్లకముందే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము ప్రకారం జవాబును అనుగ్రహించారు దేవుడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనము ప్రకారం, యెషయా ప్రవక్త లోపలికి తిరిగి వచ్చి అక్కడ హిజ్కియాకు వైద్యం చేస్తున్న వారికి అంజూరపు ముద్దలో ఆ పుండు కట్టిన ఎడల అతడు బాగుపడతాడని తెలియపరిచి 15 సంవత్సరములు ఆయుష్ పెరిగేటట్లు దేవుడు దీవించారని హిజ్కియాకు తెలియచేస్తాడు. దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు. మన కష్ట సమయంలో మన పరిస్థితుల కొరకు మనము ఎంత కన్నీరు కార్చామో మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మన కన్నీటిని తన కవిలలో దాచుకున్న దేవుడు మన కన్నీటి ప్రార్థన ధూపము వలె సాయంకాలపు నైవేద్యము వలె ఆగ్రాణించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కన్నీటిని ఆనంద తైలముగా మార్చుతారు. కన్నీటితో విత్తువారు ఆనంద గానములతో పంట కోస్తారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము ప్రకారం, మన కష్ట నష్టములలో మనమిక ఏమాత్రము కన్నీళ్లు విడవకుండా చేసి మన మొరను నిశ్చయముగా విని కరుణించి మన మాట వినగానే మనకు ఉత్తరమిచ్చే దేవుడు, ఆదరించే గొప్ప దేవుడు. నా సహోదరి సహోదరుడా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ కన్నీటిని చూచిన దేవుడు ఆమె తన వస్త్రపు చెంగును తాకిన వెంటనే ఆమెను స్వస్థపరిచారు యేసయ్య. సిరిఫోనియా స్త్రీ తన కుమార్తె స్థితి కొరకు యేసయ్య దగ్గర కన్నీరు కార్చగా దయగలిగిన దేవుడు నోటి మాటతో ఆమెకు విడుదల కలుగజేశారు. భర్తను కోల్పోయి దుఃఖములో ఉన్న నాయిను విధవరాలు తన కుమారుణ్ణి సహితం పోగొట్టుకుని కన్నీటితో విలపించుచుండగా పాడిని ముట్టి మృతుడైన బిడ్డను బ్రతికించి నాయిను విధవరాలికి ఆనందం ఆశ్చర్యం కలుగచేశారు జీవాధిపతి అయిన దేవుడు. మన జీవితంలో కూడా కుదురని రోగముతో కన్నీరా, దయ్యపు శక్తుల చేత బంధింపబడి కన్నీరు కార్చుచున్నావా?
ఆధారం కోల్పోయి అలమటిస్తూ కన్నీరు కార్చుచున్నావా? దేవుడు నీ కన్నీళ్లు విడుచుట చూచారు. ఆయన ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను చక్కపరిచి కన్నీటిని తుడిచి ఆనంద గానము పాడేటట్లు చేస్తారు యేసయ్య. దేవుని కృపను బట్టి ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుందాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.